రాయలసీమ ఎత్తిపోతలపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై విచారణను చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ బెంచ్ వచ్చే నెల 8కి వాయిదా వేసింది. సీమ ఎత్తిపోతల పనులు నిలిపివేయాలన్న ఆదేశాలకు విరుద్దంగా ఏపీ ప్రభుత్వం సీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగిస్తోందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్పై ఎన్జీటీ ధర్మాసనం విచారణ కొనసాగించింది. సీమ ఎత్తిపోతలపై ఇటీవలే తనిఖీలు చేసిన కృష్ణానది యాజమాన్య బోర్డు బృందం సంబంధిత నివేదికను ఎన్జీటీకి సమర్పించింది. ఎత్తిపోతల పనుల వల్ల పర్యావరణానికి జరిగే నివేదిక ఇవ్వాలని గతంలోనే ఎన్జీటీ ఆదేశించగా కేంద్రం విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను ఎన్జీటీ వచ్చే నెల 8కి వాయిదా వేసింది.